हाय फ्रेंड्स इप्पुडु नेनु पीवीपी माल नुंचि बयटिकि वस्तुन्नानु इदि पीवीपी माल इदि बयट दृश्यं बयट नुंचि चूस्ते मनकि पीवीपी माल इला कनपडुतुंदि इक्कडि नुंचि नेनु बंदर रोड अंबेडकर स्टाच्यू वरकु मीकु चूपिंचुकुंटू वेल्तानु चूडंडि इदि मनकि पीवीपी माल बयट नुंचि चूस्ते इला उंटदि ఇది చూడండి ఇది బందర్ రోడ్ ఇది బెంజీ సర్కిల్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వెళ్ళే రోడ్డు ఇది ఎక్కువగా ఏంటంటే ఇది బెంజీ సర్కిల్ నుంచి బస్టాండ్కి కూడా వెళ్ళింది ఈ రోడ్డు మనం అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్తున్నాం ఈ రోడ్డు మీద అన్ని మనకి ఇక్కడ బంగారం కొట్లు మనకి చెప్పుల కొట్లు రెడీమేడ్ షాపులు ఎక్కువగా కనపడతాయి మనకి ఇది లబ్బిపేట సెంటర్ అంటారు రెండోది ఇది బంక్ ఒకటి ఉంది ఇక్కడ చిన్నపాటి బంక్ ఈ సెంటర్ కూడా అంటారు మల్బార్ గోల్డ్ జూలకాస్ బోచి క్రాక్స్ ఇవన్నీ ఇక్కడ దగ్గరలోనే ఉండేవి ఇదంతా ఎప్పుడు బిజీగా ఉండే రోడ్డు అనమాట ఇది చాలా బిజీగా ఉంటుంది అది మనకు కనిపించేది ఇక్కడ ఎదురుగుండ హోటల్ దీన్ని గేట్వే హోటల్ కూడా అంటారు ఈ మధ్యన దీన్ని పేరు మార్చి వివంత హోటల్ అనే పెట్టారు ఇది ఇంటర్నేషనల్ హోటల్ ఇది ఇక్కడికి ఇక్కడికి చాలామంది మినిస్టర్స్ యాక్టర్స్ ఎక్కువగా దీంట్లోనే దిగుతూ ఉంటారు ఇక ఈ దాటుకుంటూ మనం ఇలా వెళ్తే మనకి పశువుల హాస్పిటల్ కేఎల్వీరావు హాస్పిటల్ మనకు తగులుతాయి ఈ రోడ్లో ఇక్కడ దగ్గర అన్నమాట అవి మనం ఎదురు చూసుకుంటా వెళ్తే ఇది చూడండి ఇది వివంత హోటల్ ఈ హోటల్ పేరు ఫస్ట్ మీకు గేట్వే హోటల్ అని ఉండేది మార్చి వివంత అని పెట్టారని చెప్పాను కదా ఇంకా ఇలాగే చూసుకుంటూ వెళ్తే ఇవన్నీ మనకి ఎక్కువగా ఇక్కడ బంగారు పొట్లే ఉంటాయి ఇప్పుడు ఏ బంగారు పొట్టు వచ్చినా అన్ని బంగారు పొట్లు ఈ రోడ్డు మీదే పెడుతున్నారు పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని వ్యాపార పరంగా ఇటు బాగుంటుంది కాబట్టి ఇక్కడ రోడ్ల మీదే ఆటోలు బస్సులు ఆపేసి ఉంటారు పక్కమట కాలినడకన వెళ్ళాలంటే బాగా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కార్లలోనే వచ్చి ఇక్కడ కావాల్సిన పర్చేజ్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్న షాపులకి ఎక్కువగా కింద పార్కింగ్ అనేది చాలా తక్కువ షాపులకే ఉంది అందుకనే వీటిని రోడ్ల మీద ఆపేస్తుంటారు ఈ కార్లని ఎంతైనా ఈ రోడ్డు మీద ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది తప్పకుండా పడాలి ఎందుకంటే ఇక్కడ ఈ నడిచే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ వెళ్ళే వాళ్ళకే ఇబ్బంది లేకుండా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ నుంచి గవర్నరు చీఫ్ మినిస్టరు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కలెక్టర్స్ కూడా ఎక్కువ ఉన్నారు ఈ రోడ్లో వీళ్ళు వెళ్ళాలంటే ట్రాఫిక్ని ఎక్కడెక్కడ జామ్ చేసేస్తున్నారు పోలీసు వాళ్ళు ఒక్కోసారి 10 నిమిషాల కంటే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు పనుల్లోకి వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ రోడ్డు మీద నాకే అనుభవం చాలాసార్లు అయింది ఎందుకంటే ఒక్కోసారి అసలు ఇటేపు ఆటోలు కార్లు రాకుండా అక్కడే మనకి మొదట్లోనే అడ్డం పెట్టేస్తారు పోలీసు వాళ్ళు రానివారు ఇది దానివల్ల మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రోడ్లో తిరగాలంటే మామూలు టైంలో బాగానే ఉంటుంది కానీ ఎక్కువ మన ఉదయం పూట ఈ ఆఫీసర్స్ కానీ ఈ గవర్నర్స్ కానీ ఎవరన్నా మినిస్టర్స్ ఎక్కువగా తిరిగితే అది ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం ఒకటి ఉంది ఏరియాలో అక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అది కాక పోలీసు పరేడ్ గ్రౌండ్స్ పోలీసు ఆఫీసర్స్ యొక్క ఆఫీసులు అన్నీ మనకి ఎక్కువగా ఇక్కడే కనబడతాయి ఎక్కువగా పోలీసు వాళ్ళ వారి యొక్క డ్యూటీస్ ఇక్కడే వాళ్ళ బ్యారక్ ఒకటి ఉంది అక్కడి నుంచే వేస్తారు ఇవన్నీ ఈ రోడ్ల మీద ఉన్నటువంటి ఇబ్బందులు అన్నమాట ఇక్కడి నుంచి నేను కాలినడకన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాను ఇది చూడండి విజయ డైరీ వాళ్ళది ఇది పశువుల హాస్పిటల్ అనమాట ఇది వచ్చి మనకి ఇక్కడ చూడండి ఏమి ఎక్కువగా ఇక్కడ స్టేడియంస్ అవి కనబడుతూ ఉంటాయి మనకి రేడియో స్టేషన్ ఇది పక్కన
ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ అని ఒకటి కొత్తగా పెడతాం జరిగింది. దీనికి ఇప్పుడు ఎక్కువ జనం ఆకర్షితులవుతున్నారు. ఇంకొకటి శుభమస్తు కూడా ఇక్కడే ఉంది. ఇది కాక గృహ శ్రీ గృహ ఫుడ్స్ అని 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 చాలా ఉన్నాయి ఈ రోడ్డు మీద. ఇక్కడ సాయంత్రం అయితే ఇక్కడ మనకి ఈట్ స్ట్రీట్ అని ఒకటి ఉంది. అక్కడ అనేక రకమైన తినే పదార్థాలు ఫుడ్ కోర్ట్ లాంటిది పెడతా ఉంటారు. అది కూడా మంచి ఫేమస్ ఇక్కడ ఇక్కడ రోడ్డు మీద. ఇది చూడండి, ఇదే శుభమస్తు షాపింగ్ మాల్. ఇక్కడ అన్ని మనకి బట్టలు వగేరా దొరుకుతాయి. ఈ పక్కనే మనకి బంగారపు ఒక షాపు అండి, జ్యువెలరీ షాపు. దీని పేరు వచ్చి జూలకాస్. ఇక్కడ ఒక ఇది చూడండి, రేడియో స్టేషన్ లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇది ఆకాశవాణి కేంద్రం. ఇది ఇదంతా ఆకాశవాణి కేంద్రం. ఇదంతా రేడియో స్టేషన్ వాళ్ళది. చాలా పాత ఆకాశవాణి కేంద్రం. చూడండి, ఇక్కడ ఇంకోటి ఒక షాపింగ్ మాల్ లాంటిది ఒకటి కట్టారు. దాంట్లో సినిమాస్, సినిమా హాల్స్ కూడా ఒక మూడు నాలుగు సినిమా హాల్స్ లోపల తెరలు పెట్టినట్టు ఉన్నారు. అది కూడా బాగుంది. ఈ రోడ్డు మీద సోనో విజన్ ఒకటి ఉంది. ఈ రోడ్డు మీద నా కుడి వైపు ఉన్నదంతా నేను రేడియో స్టేషన్ అది, దాని ఎదురు ఉన్నానే నడుస్తున్నాను నేను. ఇది సోనో విజన్. దీని పక్కనే మనకి చాలా షాపులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్వీట్ మ్యాజిక్ ఒకటి ఉంది ఇక్కడ. ఇది కూడా ఇప్పుడు బిజీగా ఉంటాయి. ఈ స్వీట్ మ్యాజిక్, సోగ్రో ఫుడ్స్ ఇవి కూడా ఎక్కువగా ఇప్పుడు బిజీగా నడిచే షాపులు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఎదుర మనకి స్టాచ్యూ దగ్గరలోనే ఉంది. ఇక్కడ పాత ఒకటి వెంకటేశ్వర థియేటర్ అని ఉండేది, అది తీసేశారు. సినిమా థియేటర్ అది ఆ టైంలో హిందీ పిక్చర్లు బాగా ఆడేవి ఆ థియేటర్లో. మనం వన్ టౌన్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం ఆ హిందీ సినిమాలు చూస్తాయి. కొత్త కొత్త హిందీ సినిమాలు దాంట్లోనే రిలీజ్ అయ్యి. ఇదంతా ఎంజీ రోడ్ అంటారు, బందర్ రోడ్ అంటారు, మహాత్మా గాంధీ రోడ్. ఇవన్నీ ఇటు చూసుకుంటే మనకి అన్ని ఆఫీసులు, ఆకాశవాణి, సబ్ కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ ఉంటాయి. పంజాబ్ సెంటర్ నుంచి రావడానికి మనకి బస్సులు బాగా తగ్గించేశారు. ఇప్పటివరకు పంజాబ్ సెంటర్ నుంచి ఎక్కువ బస్సులు ఉండేవి బందర్ రోడ్డుకి, కానీ ఇప్పుడు లేవు. 31 అది ఇది ఏదో వెళ్తాయి, కానీ ఎప్పుడో ఒకటి గంట ఒకటి అర గంట ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడికి మైత్రివనం దగ్గరికి చేరుకున్నాం. మెల్లిగా మనం ఇక్కడే అంబేద్కర్ స్టాచ్యూ ఉండేది. ఎంజీ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్డు, బందర్ రోడ్ అంటారు. ఇదే మైత్రివనం, అంబేద్కర్ గారి విగ్రహం చూశారు. ఇక్కడ మనం ఈ రోడ్డు వెళ్దాం. ఈ రోడ్డు మనం ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండే రోడ్డు. ఇది ఈ రోడ్డు అమ్మట ఇంతవరకు పీడబ్ల్యూ గ్రౌండ్గా పిలిచేవాళ్ళు. ఇది ఇప్పుడు చేసి ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెడతాం జరిగింది. విగ్రహం 120 అడుగుల విగ్రహం ఏదో ఉంది. ఇది లోపలంతా బాగుంది. ఆ వీడియో కూడా ఉంది మీకు, దీని లోపల వీడియో మనకి పూర్తి వీడియో. అది కూడా ఒకసారి చూడండి నాది. లోపల లైబ్రరీ, పార్కు, మైత్రివనం మొత్తం వీడియోస్ ఉండేవి. అది ఓపెనింగ్ అయినప్పుడు తీసినవి.
అవి కూడా చూడండి ఒకసారి. ఇది మైత్రివనం ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళింది అంబేద్కర్ స్టాచ్యూ. లోపల చూడాలంటే దీని లోపల వెళ్ళాలి మనం. 5 రూపాయలో 10 రూపాయలో ఉంది టికెట్. లోపల పార్కింగ్ కూడా ఉంది. సబ్ కలెక్టర్ గారి బంగ్లా ఇది. ఇక్కడ చూస్తే సబ్ కలెక్టర్ బంగ్లా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ బంగ్లా. పెద్ద పెద్ద చెట్లతో ఎంత చల్లగా ఉందండి. ఇక్కడ చాలా బాగుంది. ఇదంతా మైత్రివనం అంబేద్కర్ స్టాచ్యూ ఉన్న ప్రదేశం. ఇది ఐజీ కలెక్టర్ వీళ్ళందరూ ఉండే బంగ్లా అన్నమాట. ఇది ఈ రోడ్డు ఎప్పుడు క్లియర్గా ఇలా ఊడ్చి క్లియర్గా పెడతా ఉంటారు. ఇది అంబేద్కర్ బొమ్మ ఎనగాల నుంచి తీసుకున్న వీడియో. ఇదంతా మైత్రివనం యొక్క వెనక వైపు రోడ్డు అన్నమాట. ఇటు ఎక్కువగా మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క బంగ్లాలు ఇవే ఎక్కువ ఉంటాయి మనకి. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్ అంట ఇది. ఎవరన్నా ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్, కలెక్టర్స్, ఎమ్మెల్యేస్, మంత్రిస్ వస్తే ఇక్కడే దిగడం జరుగుతుంది వీళ్ళకి. ఇది కూడా ఏదో ఆఫీస్. ఏది అయ్యే ఆఫీస్ ఏదో ఉంటుంది. విజయవాడలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఎటు వెళ్ళాలన్నా, ఏ రోడ్డు వెళ్ళాలన్నా ట్రాఫిక్ నడవలేకపోతున్నాం. ఈ ట్రాఫిక్లో మరి సైకిళ్ళు వేసుకుని అసలు వెళ్ళలేము. బళ్ళు లేకపోతే కార్లు ఉంటేనే వెళ్ళగలం. ఇది చూడండి, ఇది చర్చి. ఇది నూతనంగా కట్టిన చర్చ్ అన్నమాట. ఇది పెద్ద చర్చి, చాలా బాగుంది. బంద రోడ్డుకి వెళ్ళే రోడ్డు చాలా రోజు కలుస్తుంది. అవునండి, ఇటు వెళ్తే మనకి చాలా హాస్పిటల్స్ మనకి కనబడతాయి. ఇక్కడ ఇటైపోయి మనకి పళ్ళెం పెద్దేశ్వరం హాస్పిటల్ కూడా ఇటే ఉంది. నేను సరాసరి మీకు అక్కడి వరకు వీడియో చూపిస్తాను, చూడండి ఇంట్రెస్ట్గా. బబ్బర్ గారు క్యాంటు రోడ్ ఉంది ఇక్కడ. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ.
మీనాక్షి కంటి ఆసుపత్రి న్యూ సిటీ బ్లడ్ సెంటర్ లైఫ్ లైన్ త్రిమూర్తి హాస్పిటల్ అంట. మెడికల్ షాపులు, హాస్పిటల్స్, గాంధీ నీరో సెంటర్, రకరకాల హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సందులోనే, ఈ ఆంధ్ర బ్యాంక్ సందులోనే పళ్ళెంపేట శ్వాస